హాయ్. ఏంటి ఒక్కడే ఎలా కూర్చున్నావు? మన వాళ్ళు ఎవరు రాలేదా? 1 వీక్ అవుతుంది కలవలేదు. నేను కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. లిఫ్ట్ చేయరు, నిన్ను కలవరు. ఎందుకు? ఏ అంటే ఏం చెప్తాం? నువ్వు మనీ ప్రాబ్లంతో తిరుగుతున్నావని, వాళ్ళెక్కడ కనిపిస్తే నువ్వెక్కడ డబ్బులు అప్పుగా అడుగుతావని నిన్ను కలవకుండా తిరుగుతున్నారు. ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా? వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. నీ బొంద, నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి వస్తున్నాను. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. వద్దు. నీకెలా తెలుసు? నిన్ను వేరే పని మీద బయటికి వెళ్ళినప్పుడు శివ రమేష్ లా ఉన్నారే. హాయ్ జ్యోతి. హాయ్ జ్యోతి. రే శివ రమేష్ ఎలా ఉన్నారా అన్నట్టు రాణి ఎలా ఉంది? పేరుకు తగ్గట్టే మహారాణిలా ఉంది. మతి కూడా బాగున్నాడు కదా? వాడి గురించి నన్ను అడగొద్దు. ఏమైంది? వాడికి జాబ్ రాలేదు, ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాడు. అందులో కూడా ఫుల్ లాస్ వచ్చింది. అప్పులు బాగా పెరిగాయి. అప్పులు ఎవరిస్తారు అని తిరుగుతున్నాడు. అందుకే వాడికి కనిపించకుండా తిరుగుతున్నావు. నీవు కూడా వాడికి కనిపించుకు. నీవు కనిపిస్తే వాడు నేను డబ్బులు అడుగుతాడు. ఏంటి నిజమా? హా అవును. మీకు బుద్ధుందా? అసలు మీరు మనసులేనా? అదేంటి అలా అన్నావు? మేమేం చేసాం? చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు కదరా, ఇదేనా మీ ఫ్రెండ్షిప్? వాడు బాగున్నప్పుడు మీకు పిలిచినా పిలకపోయినా, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా, వాడి కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే మాత్రం తప్పకుండా వెళ్ళాలి. అదేరా నిజమైన ఫ్రెండ్షిప్. సాయం చేయాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి కదా, అందుకే వాడిని కలవలేదు. సాయం అనేది ఒక డబ్బు మాత్రమే కాదురా, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి నేనున్నాననే ధైర్యాన్ని ఇవ్వటమే వాళ్ళకి నిజమైన ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చెప్పుకు మాట 1 లక్షతో సమానం అవుతుంది వాళ్ళకి. అన్ని బాగున్నప్పుడు కలిసి తిరగడం, కలిసి తాగడం కాదురా ఫ్రెండ్షిప్ అంటే. వాళ్ళ నిజస్వరూపం అలా జరిగింది. అవునా, వాళ్ళు అలాంటి వాళ్ళని నేను అనుకోలేదే. పర్వాలేదులే, వాళ్ళు మన ఫ్రెండ్సేగా. ఇప్పుడు వాళ్ళు అలా చేశారని వాళ్ళు వదిలేయకూడదు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసే ఉంటాం. వాళ్ళు అలా చేశారని నేను అలా చేస్తే నాకు వాళ్ళకు తేడా ఉండదుగా. ఏదేమైనా వాళ్ళు మన ఫ్రెండ్సేగా. వస్తున్నారు చూడు ఇద్దరు. సారీరా. సారీరా. సారీ ఎందుకురా? మీరు మారిపోయి వచ్చారు, నాకు అదే అది. అయినా ఫ్రెండ్స్ మధ్య సారీలు ఉండకూడదు. వావ్, కంగ్రాట్స్. చూసారా, మీరందరూ కలిశారు. అదృష్టలక్ష్మి కూడా కలిసింది. ఆనందం ఎక్కడ ఉంటుందో అదృష్టలక్ష్మి అక్కడే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే వారు ఎలాంటి వాడైనా చచ్చేంత వరకు అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఉన్నది ఒకటే లైఫ్. ఈ జనరేషన్లో ఎవరు ఎప్పుడు ఎలా పోతారు ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్న కొన్ని రోజులు కూడా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో సరదాగా కలపడానికి ట్రై చేయండి. అంతే తప్ప వాడు అలా, వీడు ఇలా అని మాటలు చెప్పి ఇతరులు మీరు బాధపడకండి. నలుగురిలో ఉందాం, నలుగురు నచ్చేలా ఉందాం. ఇట్లు మీ కలమడి లక్ష్మీశ్యామ్.